ముకురాలు, వాటి నడుమ 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 భుజస్కంధాల మీద అమ్మవారిని సుది, ఒక పక్క కాంతిమయమైనటువంటి ఆ రథం, చుంజూచి వేగరులాడించి ముఖంబు సాచి పలువీతంతో కసారించి మేన్మెరయన్ దౌడలు గీరి మీసలడరన్. నమస్తే పద్మనేత్రాయై. పద్మముఖ్యమైనటువంటి అమ్మవారి యొక్క సన్నిధిలో అతడ ఉన్నటువంటి పద్మ సరోవరపు మాడా వీధులలో ఊరేగుచు ఆ తల్లి తన యొక్క చల్లని చూపులతో మనందరినీ కూడా రక్షిస్తోంది. అటువంటి గొప్పదైనటువంటి తల్లి శ్రీ అలర్మేల్ మంగమ్మ. పన్నెండు విశేష నామాలు కూడా ఉన్నాయి. అటువంటి సూర్యుని యొక్క సూర్యప్రభ వాహనంలో ఈనాడు అమ్మవారు నవీన విభవ స్వయా దీప్త్యా రత్నం భవదపి మహార్ఘం న విగుణం. ఆ కారణంగానే ఆయన యొక్క సమస్తమైనటువంటి ఏమిటయ్యా ఈ శృతిబద్ధ సంశయవరం? అరుణారుణ వర్ణంతో బాలలు అమ్మకు కనువిందు చేస్తుంటే ఆమెకు వేణుల విందు చేశారు. ఉందండి అమ్మవారికి, తాను పాలకడలలో పుట్టింది అంటే ఆమె పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారి పట్ల అనన్య సామాన్యమైన భక్తి రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున భద్రత మరియు భక్తులకు సౌకర్యాల కల్పనలో అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత తీసుకొని అన్ని వసతుల్ని కల్పిస్తూ భక్తులకు సులభ శైలిలో అమ్మవారి వివిధ వాహన సేవలలో దర్శనం కల్పించే సౌకర్యాన్ని ఇస్తూ అలాగే రోజు అమ్మవారి మూలవర్తి విగ్రహాన్ని సందర్శించటానికి ఎక్కడా ఏ ఒక్కరికి చిన్న సమస్య కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సూర్యప్రభ వాహనంలో అందరికీ దర్శనమిస్తున్నారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. తరతరాలుగా వందల సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారి పంచమి తీర్థ ఉత్సవం, చక్రస్నాన మహోత్సవం మహోగ్రంగా మహా అద్భుతంగా జరగబోతున్నది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తకుండా వచ్చిన ప్రతి భక్తులకు వాళ్ళు అసహనం అన్నదే లేకుండా ఉండటం కోసమని తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులకు పంచమి రోజున అందరికీ కూడా అల్పాహారము పాలు వాళ్లకు ఎక్కడా ఇబ్బంది కలుగజేయకుండా వాళ్ళ ఆహార పానీయాలను పూర్తిగా ఎంతమంది వచ్చినా వాళ్ళకందరికీ కూడా ఏమాత్రము కూడా అసహనం అన్నది లేకుండా సంతృప్తి స్థాయిలో వాళ్లకు ఈ ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. అలాగే ముందు రోజే వచ్చినటువంటి భక్తులకు సాయంత్రం విడిది కేంద్రాలుగా మూడు చోట్ల బస కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దాదాపు 25,000 మందికి పైగా వాళ్ళకందరికీ కూడా ఆ వసతి ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్లకు భోజన సదుపాయాలన్నింటినీ కూడా కల్పిస్తున్నాం. ఇలా మరోవైపున వచ్చేటువంటి లక్షలాది మంది యొక్క భక్తుల భద్రత విషయంలో చిన్న అజాగ్రత్త కూడా తీసుకోకుండా మొత్తం భద్రతా సిబ్బంది అంతా కూడా తలమునకలై ఎలా ఎప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా అన్నటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మరీ చేస్తున్నారు. పంచమి రోజున అమ్మవారి పద్మ సరోవరంలో ఆ పుణ్యస్నానము ఆచరించటం అంటే కోటి జన్మల పాపాలు కడిగేసుకోవటము అనేటువంటి నమ్మకము విశ్వాసము నిజము
ప్రజల్లో ఉన్నది కనుక పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వస్తారు 18వ తారీఖున జరగబోయేటువంటి అమ్మవారి పంచమి తీర్థంలో పాలక మండలి తరుఫున అధికారుల తరుఫున ఆలయం తరుఫున భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నా మీరందరూ కూడా తరలి రండి పుణ్య స్నానం ఆచరించండి పద్మ సరోవరం శుక మహర్షి నివసించినటువంటి ఈ తిరుచానూరు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి మహాతల్లి పద్మావతి అమ్మవారి ఆకరి బ్రహ్మోత్సవ దినాన జరగబోయేటువంటి ఈ పంచమి రోజున ఆ స్నానం ఆచరించి పవిత్రులు కావాల్సినదిగా భక్తులందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాం।